కందిపప్పు మెంతకూరకి కావాల్సిన పదార్థాలు. కందిపప్పు 1 కప్పు, మెంతకూర 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, పచ్చి మిరపకాయలు 2, పసుపు 1/2 టీస్పూన్, ఎండు మిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 3, అల్లం తరుగు 1 టీస్పూన్, కరివేపాకు కొద్దిగా, జీలకర్ర 1/2 టీస్పూన్, ఆవాలు 1/2 టీస్పూన్, ఉప్పు తగినంత, నూనె 1/2 టీస్పూన్, కొత్తిమీర కొద్దిగా. కందిపప్పు మెంతకూర తయారు చేసుకునే విధానం, ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని నూనెతో పాన్ ని గ్రీస్ చేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర, అల్లం ముక్కలు, వెల్లుల్లి, ఎండు మిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించి మెంతకూర, పసుపు, తగినంత ఉప్పు వేసి టొమాటో ముక్కలు వేసి వేయించుకున్నాక ఉడికించిన కందిపప్పు వేసి మూత పెట్టి కాస్త మగ్గించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర వేసి మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే కందిపప్పు మెంతకూర రెడీ.